हाई फ्रेंड्स मनम रीसेंट अन्यास ट्यूटोरियल अने मंची हर्रर वेब सीरीज सीजन वन एक्सप्लेन चेसुकोबोतुन्नाम इलागे मीकिंका ये वेब सीरीज अने एक्सप्लेनेशन कावाली अनुकुंटे आ वेब सीरीज नेम अनेदी कामेंट बॉक्स लो कामेंट चेयंडी इंका ये मात्रं आलस्यं चेयकुंडा वेब सीरीज लोकी वेल्लिपोदाम। सीरीज स्टार्ट अवगाने लावण्य अने अम्मायिनि चूपिस्तारु। अयिते लावण्य की सोशल मीडिया अंटे चाला इष्टं, अंदुके एलागैना सोशल मीडिया इन्फ्लुएंसर अव्वालनि फिक्स अय्यि तन इंट्लो वारिकि चेप्पकुंडा बयटिकि वच्चेसि ओक पाडुपड्ड अपार्टमेंट लो उंडडानिकि वेल्तुंदि। अयिते आ अपार्टमेंट लो लावण्य तप्प एव्वरू उंडरु। अयिना कानी लावण्य ए मात्रं भयपडकुंडा तन रूम लो ह्यापीगा उंटुंदि। कानी मोदटि रोजु अंता बागाने उन्ना रात्रि निद्रपोयेटप्पुडु तन कललो ओक दय्यं तन लावण्यनि पिलुस्तुन्नट्लु अनिपिंचि उलिक्किपडि निद्रलेस्तुंदि। अला लावण्यकि तन रूम लो एदो उन्नट्लु अनिपिस्तू उंटुंदि। అయినా లావణ్య అవన్నీ పట్టించుకోకుండా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి తను ఎలా ఫేమస్ అవ్వాలి అని ఆలోచిస్తూ పడుకుంటుంది। నెక్స్ట్ సీన్ లో లావణ్య అక్కైన మధుని చూపిస్తారు। అయితే మధుకి లావణ్య ఇంటి నుండి వెళ్లిపోయింది అని తెలిసి లావణ్యకి వీడియో కాల్ చేస్తుంది। అయితే లావణ్యకి మధుతో మాట్లాడడం ఇష్టం లేకపోయినా తప్పక ఫోన్ లిఫ్ చేస్తుంది। అప్పుడే మధు లావణ్యతో మాకి ఎవరికి చెప్పకుండా ఇంటి నుండి ఎందుకు వెళ్లిపోయావని అడగ్గా దానికి లావణ్య మధుతో నేను ఇంటి నుండి ఎందుకు వెళ్లిపోయానో నీకు తెలియదా అని అడుగుతుంది। అదంతా ఇప్పుడు ఎందుకు నువ్వు ముందు ఇంటికి వచ్చే అని లావణ్యకి చెప్పినా దానికి లావణ్య నేను ఇంటికి రావాలి అంటే ముందు నువ్వు నాకు సారీ చెప్పు అని అడగ్గా నేను ఎందుకు సారీ చెప్పాలి అని అంటుంది మధు। అప్పుడే లావణ్య రూమ్ లో ఏదో శబ్దాలు వినిపించడంతో లావణ్య వెళ్లి చూస్తుంది। అప్పుడే వీడియో కాల్ కట్ అవుతుంది। తర్వాత లావణ్య ఆన్లైన్ లో ఫుడ్ ఆర్డర్ పెట్టగా కాసేపటికే డెలివరీ బాయ్ వచ్చి లావణ్యకి ఫుడ్ ఇచ్చి వెళ్లిపోతాడు। అప్పుడే లావణ్య తనకు ఉన్న టాలెంట్ అందరికీ తెలిసేలా చేసి ఫేమస్ అవ్వాలి అని ఇన్స్టాగ్రామ్ లో అన్యాస్ ట్యూటోరియల్ అనే ఒక పేజ్ స్టార్ట్ చేసి తనకి వస్తున్న ఫాలోవర్స్ ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది। మరోవైపు లావణ్య ఉన్న రూమ్ లో వస్తువులన్నీ పెట్టిన చోట కాకుండా వేరే చోట ఉండటం, అలాగే విచిత్రమైన శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి, కానీ లావణ్య అవన్నీ లైట్ తీసుకుంటుంది। మధు కాల్ సడన్ గా కట్ అయినందుకు లావణ్యకి ఏమైందో అని మళ్ళీ ఫోన్ చేయగా ఫోన్ లిఫ్ట్ చేసిన లావణ్య మధుతో నా ఫోన్ లో ఛార్జ్ లేదు, తర్వాత ఫోన్ చేస్తా అని పెట్టేస్తుంది। సీన్ కట్ చేస్తే లావణ్య తన ఇన్స్టాగ్రామ్ లో క్రియేట్ చేసిన అన్యాస్ ట్యూటోరియల్ పేజ్ ఓపెన్ చేసి లైవ్ పెడుతుంది। అలాగే ఆ లైవ్ లో లావణ్య తన ఫాలోవర్స్ కి బ్యూటీ టిప్స్ చెప్తూ ఉంటుంది। అలా కాసేపటికే ఆ లైవ్ చూస్తున్న తన ఫాలోవర్స్ మీ వెనకల ఏదో ఆకారం ఉంది, ఒకసారి వెనక్కి తిరిగి చూడండి అని అందరూ కామెంట్ చేస్తూ ఉంటారు। ఆ కామెంట్ చదివిన లావణ్య భయపడుతూ వెనక్కి తిరిగి చూడగా అక్కడ ఎవ్వరూ ఉండరు। అలా అప్పటికి ఆ లైవ్ క్లోజ్ చేసి వెళ్లి పడుకుంటుంది లావణ్య। అయితే లావణ్య లైవ్ మొత్తం చూసిన మధు మరుసటి రోజు లావణ్యకి వీడియో కాల్ చేసి నేను నిన్న నువ్వు ఇన్స్టాగ్రామ్ లో చేసిన లైవ్ చూశాను, నిజం చెప్పు, నీ రూమ్ లో నీతో పాటు ఎవరు ఉన్నారు, నీ వెనకల ఎవరో ఉన్నట్లు కనిపించింది అని అడగ్గా దానికి లావణ్య మధుతో నా రూమ్ లో నేను తప్ప ఎవరూ లేరు అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది। కానీ మధు చెప్పినంత విన్న లావణ్యకి కూడా నిన్న లైవ్ పెట్టినప్పుడు కూడా చాలా మంది ఇలాగే కామెంట్ చేశారు అని డౌట్ వచ్చి తను చేసిన లైవ్ వీడియోని ఓపెన్ చేయగా అప్పటికే తన వీడియో వైరల్ అయ్యి బాగా ఫాలోవర్స్ పెరుగుతూ ఉండడంతో చాలా హ్యాపీగా ఫీల్ అయిన లావణ్య ఆ వీడియోలో దయ్యం ఉందా లేదా అనే విషయం పట్టించుకోదు। మరోవైపు మధు లావణ్య అసలు ఎందుకు ఇలా చేస్తుందో అని ఆలోచిస్తూ మెడికల్ స్టూడెంట్ అయిన నిఖిత అనే అమ్మాయికి ఫోన్ చేసి నా చెల్లెలు లావణ్య ఫేమస్ అవ్వాలి అని తన ఇంట్లో ఎవరూ లేకున్నా సరే ఎవరో ఉన్నట్లు తను ఒక దయ్యాల ఇంట్లో ఉన్నట్లు తన ఫాలోవర్స్ని నమ్మిస్తుంది అని, అయితే అసలు ఈ దయ్యాలు అనేవి లేవు అని తనకి నాకు తెలుసు అంటుంది। అది విన్న నిఖిత మధుతో అవునా, ఎలా తెలుసు, అసలు నీకు లావణ్యకి మధ్య ఏం జరిగిందో చెప్పు అని అడగడంతో దానికి మధు తనకి లావణ్యకి మధ్య చిన్నతనంలో ఏం జరిగిందో చెప్పడం స్టార్ట్ చేస్తుంది। మధు లావణ్య ఫాదర్ బాగా తాగుతూ ఎక్కువగా అప్పులు చేసి చనిపోయి ఉంటాడు। దాంతో మధు వాళ్ళ అమ్మ మధు లావణ్యని పోషించడానికి కూడా డబ్బులు లేక తన ఇద్దరు కూతుళ్ళని తీసుకుని శ్మశానంలో ఉన్న ఒక పాడుబడ్డ ఇంట్లో ఉంటుంది। అలాగే మధు వాళ్ళ అమ్మ తినడానికైనా డబ్బులు కావాలి కదా అని మధు లావణ్యని ఇంట్లోనే ఉండమని చెప్పి ఉదయం పనికి వెళ్ళి మళ్ళీ రాత్రికి ఇంటికి వస్తూ ఉంటుంది। అలా ఇంట్లో ఉన్న మధు లావణ్యలలో లావణ్యకి మాత్రమే తనని ఎవరో పిలుస్తున్నట్లుగా అలాగే దెయ్యాల ఆకారాలు కనిపిస్తూ ఉంటాయి। దాంతో అదంతా చూస్తున్న లావణ్య భయపడి వెంటనే పరిగెత్తుకుంటూ మధు దగ్గరికి వెళ్ళి చెప్పినా కానీ అవన్నీ విన్న మధు మాత్రం తన మాటలు అసలు పట్టించుకోదు। అందుకే లావణ్య వాళ్ళ అమ్మ వచ్చాక తనకి చెప్పినా కూడా తను కూడా లావణ్య చిన్నపిల్ల కాబట్టి అలా ఊహించుకొని భయపడుతూ ఉంటుందిలే అనుకుంటుంది। అలా ప్రతిరోజు లావణ్య శబ్దాలు విని భయపడడం, వెంటనే వెళ్ళి తన అక్క మధుకి చెప్పడంతో బాగా కోపం వచ్చిన మధు ఇది నన్ను రోజు బాగా విసుగుస్తుంది అనే కోపంతో లావణ్యని బాగా కొడుతూ ఉంటుంది। అలా ఒకసారి లావణ్య ఏదో శబ్దాలు వినిపిస్తున్నాయని మధుని తీసుకొని అక్కడికి వెళ్ళి చూడగా అక్కడ శబ్దాలు చేస్తుంది దెయ్యాలు కాదు, పక్షులు అని మధు లావణ్యని బాగా తిడుతుంది। అలా చిన్నప్పుడు జరిగిందంతా మధు నిఖితాకి చెప్పి తన రూమ్లోకి వెళ్ళి పడుకుంటుంది। సీన్ కట్ చేస్తే బాగా ఆలోచించిన లావణ్య తన దెయ్యం కనిపించింది అన్న వీడియో బాగా వైరల్ అయ్యి ఫుల్ ఫాలోవర్స్ పెరగడంతో లావణ్య ఒక ప్లాన్ వేసి మళ్ళీ ఇన్స్టాగ్రామ్ లో లైవ్ వీడియో స్టార్ట్ చేస్తుంది।
అలా లైవ్ లో లావణ్య తన ఫాలోవర్స్ తో నిన్న మీరు చెప్పినట్టే వెనక్కి తిరిగి చూసాను కానీ నాకు ఎవరు కనిపించలేదు అని అలాగే నాకు డౌట్ వచ్చి ఈ అపార్ట్మెంట్ గురించి ఏదైనా డీటెయల్స్ దొరుకుతుందేమో అని నెట్ లో సెర్చ్ చేశాను అప్పుడే నాకు ఈ అపార్ట్మెంట్ గురించి ఒక విషయం తెలిసింది అదేంటంటే ఈ అపార్ట్మెంట్ లో ఒక అమ్మాయి ఉరివేసుకొని చనిపోయిందంట ఆ అమ్మాయి చనిపోయిన రూమ్ లోనే ఇప్పుడు నేను ఉన్నాను అని ఆ అమ్మాయి ఉరివేసుకున్న ఫ్యాన్ ని తన ఫాలోవర్స్ కి చూపిస్తుంది అలా లావణ్య తన ఫాలోవర్స్ తో మాట్లాడుతూ ఉండగానే తన వెనకాల నిజంగానే ఒక దయ్యం కనబడుతుంది అది చూస్తున్న తన ఫాలోవర్స్ భయపడి లావణ్య వీడియోని అందరికీ షేర్ చేస్తూ ఉంటారు దాంతో దెబ్బకి లావణ్య ఫాలోవర్స్ విపరీతంగా పెరిగిపోతారు అలా ఫాలోవర్స్ పెరిగిపోవడం చూసిన లావణ్య చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి తర్వాత లైవ్ ని క్లోజ్ చేసి వెళ్లి పడుకుంటుంది ఇక్కడే మనకు తెలిసే ఒక అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే లావణ్య లైవ్ పెట్టినప్పుడు తన వెనకాల కనిపించింది నిజమైన దెయ్యం కాదు లావణ్య తన డెవిల్ వీడియోస్ ఫుల్ గా వైరల్ అవుతున్నాయని ఒక ప్లాన్ ప్రకారం తనే ఒక డమ్మీ దెయ్యం బొమ్మని తయారు చేసి కావాలని తన లైవ్ పెట్టినప్పుడు ఆ దెయ్యం బొమ్మని తన వెనకాల పెట్టి లైక్స్ ని ఫాలోవర్స్ ని ఫుల్ గా సంపాదిస్తూ ఉంటుంది సీన్ కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ నిద్ర లేచిన లావణ్య తన ఫోన్ ని చూసుకోగా తనకి చాలా కంపెనీస్ నుండి మెసేజెస్ వచ్చి ఉంటాయి ఆ ఆడియో క్లిప్స్ ఓపెన్ చేసిన లావణ్యకి వాళ్ళ కంపెనీస్ కి చెందిన ప్రొడక్ట్స్ ని లావణ్య ఇన్స్టాగ్రామ్ లో ప్రమోట్ చేయమని అడుగుతూ ఉంటారు అది చూసిన లావణ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అప్పుడే మధు లావణ్యకి ఫోన్ చేసి నీ రూమ్ లో నీతో పాటు ఎవరు లేరు అని చెప్పావుగా మరి నిన్న నువ్వు ఇన్స్టాగ్రామ్ లో పెట్టిన లైవ్ లో ఎవరినో చూపించావుగా అని అడగ్గా మధుకి సమాధానం చెప్పలేక లావణ్య తన రూమ్ లో తను తయారు చేసిన ఒక దెయ్యం లాంటి బొమ్మని చూపిస్తుంది చూడు నువ్వు ఎవరో అనుకుంటున్నా నేను తయారు చేసిన బొమ్మదేయం అని చూపిస్తుంది అలాగే ఈ బొమ్మదేయం ని ఉపయోగించి నేను ఇన్స్టాగ్రామ్ లో వేలల్లో ఫాలోవర్స్ ని లక్షల్లో లైక్స్ ని సంపాదిస్తున్నా అంటుంది అదంతా విన్న మధుకి బాగా కోపం వచ్చి లావణ్యతో మాట్లాడకుండా ఫోన్ పెట్టేస్తుంది నెక్స్ట్ సీన్ లో లావణ్య తన ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి మెసేజెస్ చూసుకుంటూ ఉండగా అప్పుడే హేమంత్ అనే అబ్బాయి అందరిలా కాకుండా డిఫరెంట్ గా నీ ముఖం చాలా నీరసంగా ఉంది ఏదైనా తినండి అని మెసేజ్ పెడతాడు దాంతో ఆ మెసేజ్ చూసిన లావణ్య తనతో కాసేపు చాట్ చేసి పడుకుంటుంది సీన్ కట్ చేస్తే నెక్స్ట్ డే మళ్ళీ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన లావణ్య లైవ్ పెట్టి తనకి ప్రమోట్ చేయమని వచ్చిన కంపెనీ ప్రొడక్ట్స్ గురించి చెబుతూ ఉంటుంది అయితే అప్పుడే మధు ఆ లైవ్ ని చూసి ఆ లైవ్ లో తను కూడా జాయిన్ అయ్యి లావణ్య తనతో ఆ బొమ్మదేయం గురించి చెప్పిందంతా రికార్డ్ చేసిన ఆడియో క్లిప్ ని ఫాలోవర్స్ అందరూ వినేలా షేర్ చేస్తుంది దాంతో ఆ ఆడియో క్లిప్ ఉన్న ఫాలోవర్స్ అందరికీ బాగా కోపం వచ్చి నువ్వు మమ్మల్ని మోసం చేస్తున్నావు అని లావణ్యని తిడుతూ తనని అన్ఫాలో చేస్తూ ఉంటారు అది చూసి షాక్ అయిన లావణ్య దీనంతటికీ కారణం మధు అని తన మీద చాలా కోపం పెంచుకుంటుంది తర్వాత బాగా ఆలోచించిన లావణ్య తన ఫాలోవర్స్ తగ్గిపోవడంతో చాలా బాధపడుతూ ఉంటుంది మళ్ళీ అప్పుడే హేమంత్ లావణ్యకి వీడియో కాల్ చేసి విషయం తెలిసి ఏం బాధపడకు నీ ఫాలోవర్స్ మళ్ళీ నీకు రావాలి అంటే ఈసారి నువ్వు ఆ దయ్యం గురించి కాకుండా నీ పర్సనల్ లైఫ్ గురించి షేర్ చేసి వాళ్ళకి నీ మీద మళ్ళీ నమ్మకం కలిగేలా చేయని చెప్తాడు దాంతో ఈసారి ఇన్స్టాలో లైవ్ పెట్టిన లావణ్య దయ్యం టాపిక్ గురించి కాకుండా తన చిన్నతనంలో తనకి తన అక్కకి మధ్య జరిగిన విషయాలు అన్ని చెప్తూ అలాగే తన చిన్నతనంలో మధు తనని ఎలా కొట్టేదో మధు కొట్టడం వల్ల తనకి అయిన గాయాలు అన్ని తన ఫాలోవర్స్ కి చూపిస్తూ ఉంటుంది దాంతో ఆ గాయాలు చూసిన ఫాలోవర్స్ కి లావణ్య మీద సింపతి వచ్చి మళ్ళీ లావణ్యకి ఫాలోవర్స్ పెరుగుతారు అలాగే నిన్ను టార్చర్ చేసిన మీ అక్క మధు ఒక పెద్ద సైకో అని తిడుతూ లావణ్యకి సపోర్ట్ చేస్తారు అయితే అలా లావణ్య మధు గురించి చెప్పిందంతా మధు అండ్ నిఖిత కూడా చూస్తూ ఉంటారు అదంతా వింటున్న మధు తను నా గురించి అంతా అబద్ధం చెప్తుంది అని బాధపడుతుంది మరోపక్క లావణ్య మధు గురించి చెప్తూ మా అక్క నా రూమ్ కి రావద్దు అని చెప్పే నేను నా రూమ్ లో దయ్యం ఉంది అని మీకు అందరికీ అబద్ధం చెప్పా అంటుంది అలా కాసేపటికే హేమంత్ లావణ్యకి ఫోన్ చేసి కంగ్రాట్స్ నీకు ఒక రోజులోనే 60K ఫాలోవర్స్ వచ్చారు అంటాడు అది విన్న లావణ్య హ్యాపీగా ఫీల్ అయ్యేలోపే లావణ్య ఫాలోయింగ్ ని చూసిన కొంతమంది టీవీ ఛానల్స్ లో లావణ్య ఇంట్లో దయ్యం ఉందా లేదా అని డెబెట్ పెట్టి లావణ్యని కూడా ఫోన్ చేసి ఆ డెబెట్ కి పిలిచి మీ ఇంట్లో దయ్యం ఉందో లేదో కనిపెడతామని చెప్పి ఈవిల్ స్పెషలిస్ట్ అయిన శృతి లావణ్యతో చనిపోయిన ఆ అమ్మాయికి సంబంధించిన వస్తువులు అక్కడ ఏవైనా ఉంటే తీసుకురమ్మని వాటితో ఒక బొమ్మని తయారు చేసి రూమ్ మధ్యలో ఒక అష్టచక్రాన్ని గీసి ఆ బొమ్మని దాని మధ్యలో పెట్టి నువ్వు వెళ్ళి పక్కనే ఉన్న కబోర్డులో దాక్కోమని చెప్తుంది దాంతో లావణ్య ఇన్స్టాగ్రామ్ లో లైవ్ పెట్టి అక్కడ జరిగేదంతా కనిపించేలా పెట్టి కబోర్డ్ లోకి వెళ్లి దాక్కుంటుంది అలా అందరూ చాలా టెన్షన్ గా అసలు ఆ ఇంట్లో దయ్యం ఉందా లేదా అని చూస్తూ ఉంటారు అలా అప్పుడే హేమంత్ లావణ్యకి ఫోన్ చేసి ఏమీ కాదులే భయపడకు అని మాట్లాడుతూ ఉండగా అలా కాసేపటికే లావణ్యని కబోర్డ్ లో నుండి తనని ఎవరో తోసినట్లుగా బయటకు వచ్చి పడుతుంది అలా అప్పుడే లావణ్యకి మాత్రమే ఒక దయ్యం కనపడుతూ లావణ్యని కొట్టి నేను నీ శరీరంలోకి రావచ్చా అని అడగ్గా లావణ్యకి మాత్రం తన అక్క అండ్ అమ్మ దయ్యాలుగా కనిపిస్తారు దాంతో లావణ్య వారితో నన్ను వాడుకోండి అంటుంది దాంతో ఆ దయ్యం లావణ్య శరీరంలోకి ప్రవేశిస్తుంది అలా లావణ్య బాడీ గాలిలోకి లేస్తుంది అదంతా చూస్తున్న ఫాలోవర్స్ అను టీవీ డెబట్ వాళ్ళకి అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాదు అలా కాసేపటికి లావణ్య మనిషి రూపంలో ఉన్న దయ్యంగా మారిపోతుంది అలా లావణ్యను చూసిన ఫాలోవర్స్ అందరూ కూడా లావణ్యకి దయ్యం పట్టింది అని భయపడిపోతారు
అయితే అదంతా చూస్తున్న లావణ్య ఇన్స్టా ఫాలోవర్స్ అందరూ లావణ్యకి ఇలా అవ్వడానికి కారణం తన అక్క మధునే అని అలాగే లావణ్యని తన నుండి ఎలాగైనా కాపాడాలి అని ఫాలోవర్స్లోని కొంతమంది మధు అడ్రస్ని మరికొంతమంది లావణ్య అడ్రస్ని కనుక్కోవాలని ప్రయత్నిస్తుంటారు. అలా కాసేపటి తర్వాత దయంగా మారిన లావణ్య ఇన్స్టాలో లైవ్ పెడుతుంది. అప్పుడే లావణ్య తన ఫాలోవర్స్తో మీకు ఒక కొత్త గెస్ట్ని పరిచయం చేయబోతున్నాను అని చెప్పి తను వచ్చేలోగా మీకు ఒక కథ చెబుతా అని అనగనగా ఒక అమ్మాయి ఉండేది. తను చిన్నప్పుడే కష్టాలన్నీ చూసేసింది. తనని ఎముకలు విరిగేలా కొట్టారు. కానీ ఆ పాపని కాపాడేవారు లేక పెద్దయ్యాక ఇంట్లో నుండి పారిపోయి బయటికి రాగా అప్పుడే తనకి ఒక మంచి ఫ్రెండ్ పరిచయం అయింది అని కానీ తనని చూసిన అందరూ తనని దయ్యం అంటున్నారు అని తన కథనే చెప్తుంది. ఇప్పటి నుండి ఆ ఇద్దరం ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఉంటారు అంటుంది. అలా కాసేపటికి లావణ్య ఇంటికి వెబ్కామ్ రీప్లేస్ చేసే వ్యక్తి వచ్చి దాన్ని రీప్లేస్ చేశాక అతన్ని అందరూ చూస్తుండగా చంపేస్తుంది. దాంతో ఆ లైవ్ చూస్తున్న ఫాలోవర్స్ అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. అలాగే ఇదంతా లావణ్య వాళ్ళ అక్క మధు వల్లనే జరుగుతుంది అని తనని వెతుకుతూ ఉంటారు. అయితే అప్పుడే శృతి లావణ్య లైవ్లోకి వచ్చి యాడ్ అయ్యి మంత్రాలు చదువుతూ లావణ్యలో ఉన్న దయ్యాన్ని వెలగొట్టాలని ట్రై చేస్తూ ఉంటుంది. అయితే లావణ్య ఆ మంత్రాలకు ఏమాత్రం భయపడకుండా మంత్రాలు చదువుతున్న శృతి వాళ్ళ ఇంటికి వెళ్ళి దారుణంగా తనని చంపేస్తుంది. ఇదంతా తెలిసిన మధు కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. మరో పక్క లావణ్య ఇన్స్టాని ఫాలో అవుతున్న చాలామంది కనబడకుండా పోయారు అని టీవీ ఛానల్స్లో చూపిస్తూ ఉంటారు. దాంతో ఈ విషయం కాస్త పోలీసుల దాకా వెళ్లడంతో దీని అంతటికీ కారణం లావణ్య మధు అని వాళ్ళని వెతకడం స్టార్ట్ చేస్తారు. అప్పుడే నిఖిత పోలీసులకు ఫోన్ చేసి మధు ఉన్న అడ్రస్ చెప్తుంది. దాంతో పోలీసులు ఆ అడ్రస్కి ఒక కానిస్టేబుల్ని పంపగా అక్కడికి వచ్చిన కానిస్టేబుల్ మధు ఉన్న రూమ్లోకి వెళ్ళగా అప్పుడే ఎవరో ఆ కానిస్టేబుల్ని ఒక రూమ్లోకి లాక్కొని వెళ్ళి కాసేపు తర్వాత బయటకు వచ్చిన కానిస్టేబుల్ మధుని చూసి కూడా తనకి పై అధికారికి ఫోన్ చేసి ఇక్కడ మధు అనే పేరుతో ఎవరు లేరు అని చెప్తాడు. అదంతా చూస్తున్న మధు షాక్ అవుతుంది. అలాగే అసలు ఆ రూమ్లో ఏముందో అని వెళ్ళి చూడగా అప్పుడే అక్కడికి లావణ్య వచ్చి మధుని చూస్తూ తన చిన్ననాటి ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేస్తుంది. లావణ్య చిన్నప్పుడు తన ఇంట్లో ఆడుకుంటూ ఉండగా అప్పుడే అక్కడికి ఒక దయ్యం వచ్చి లావణ్యతో ఆడుకుంటూ తనకి క్లోజ్ అవుతుంది. అప్పుడే ఆ ఇంటి ఓనర్ అక్కడికి వచ్చి మంత్రించిన బూడిద ఆ దయ్యం మీద చల్లగా ఆ దయ్యం మాయమైపోతుంది. దాంతో లావణ్య మధు దగ్గరికి వెళ్ళి విషయమంతా చెప్పగా తను డైలీ ఇలాగే చెప్తుందిలే అనుకుని సరే నేను నీ ఫ్రెండ్ దగ్గరికి తీసుకెళ్తా అని లావణ్యని తనతో పాటే శ్మశానంలోకి తీసుకెళ్లి ఆ దయ్యాన్ని వెతుకుతూ ఉంటారు. అయితే అప్పుడే మధు లావణ్యకి బుద్ధి చెప్పాలి అని తనని అక్కడే శ్మశానంలో ఒంటరిగా వదిలేసి అక్కడి నుండి ఇంటికి వచ్చేస్తుంది. మరోపక్క లావణ్య ఒంటరిగా భయపడుతూ ఏడుస్తూ ఉంటుంది. సీన్ కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ నిద్రలేచిన మధు ఇంటి బయటకు వచ్చి బయట ఉన్న లావణ్యను చూసి షాక్ అయ్యి వెంటనే తన దగ్గరికి వెళ్ళగా లావణ్య ఏడుస్తూ ఈ విషయం అమ్మకి చెప్తా అని వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తూ ఉండగా భయపడిన మధు లావణ్యని బాగా కొట్టి చంపేస్తుంది. అదంతా గుర్తు చేసుకున్న మధు చాలా బాధపడి లావణ్యకి సారీ చెప్పగా దానికి లావణ్య నువ్వు నాతో మాట్లాడాలి అంటే నా ఇంటికి రా అని చెప్పి అక్కడ నుండి మాయమవుతుంది. నెక్స్ట్ సీన్లో లావణ్య హేమంత్ ఉన్న ఇంటికి వెళ్ళి నువ్వు నా చిన్నప్పటి ఫ్రెండ్వే కదా అని అడగ్గా దానికి హేమంత్ అవును, అయినా నువ్వు ఇంత చల్లగా ఉన్నావేంటి, నువ్వు లావణ్యవా లేక దయ్యానివా అని అడగ్గా మేము ఇద్దరం ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఉంటామని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. మరోవైపు మధు అసలు లావణ్యకి ఏమైందో అని లావణ్య ఉన్న ఇంటికి వెళ్ళాలి అని బయలుదేరగా అప్పుడే లావణ్య వాళ్ళ అమ్మ చనిపోయినట్లు చూపిస్తారు. కానీ ఎవరు చంపారో చూపించరు. అలా మధు లావణ్య ఇంటికి వెళ్తుంది. మరోపక్క పోలీసులు మధు లావణ్య అడ్రస్లు కనిపెట్టి అక్కడికి బయలుదేరతారు. మధు లావణ్య ఇంటికి వెళ్ళి గట్టిగా అతన్ని పిలుస్తూ ఉంటుంది. అప్పుడే లావణ్య వెనక నుండి మధు తల మీద బలంగా కొట్టగా రక్తం కారుతూ మధు కింద పడిపోతుంది. అప్పుడే లావణ్య అక్కడ నుండి మాయమైపోతుంది. అలా కాసేపటి తర్వాత పోలీసులు మధు ఇంటికి వెళ్ళి అక్కడ రక్తం మడుగులో ఉన్న మధు అమ్మ బాడీ చూసి షాక్ అవుతారు. మరోపక్క లావణ్య ఇంటికి వెళ్ళిన పోలీసులు తల పగిలి రక్తం మడుగులో ఉన్న మధు వెబ్గన్ రిపేర్ చేయడానికి వచ్చిన అబ్బాయిల శవాలు చూసి షాక్ అవుతారు. అలాగే ఇన్స్టా ఇంకా లైవ్లోనే ఉండడంతో అది చూసిన పోలీస్ దాన్ని చూస్తూ ఉండగా అప్పుడే అది చూస్తున్న ఫాలోవర్స్ అందరూ కూడా సార్ మీ వెనకాల ఏదో ఉంది వెనక్కి తిరిగి చూడండి అంటూ కామెంట్ చేయడంతో పోలీస్ వెనక్కి తిరిగి చూస్తూ ఉండగానే అక్కడితో సిరీస్ అనేది ఎండ్ అవుతుంది.